బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ దాసరి సుద్ధ 90089 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సందర్భంగా చీరాల గడియార స్తంభం సెంటర్లో విజయోత్సవ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ అమృతపాణి మాట్లాడుతూ జరిగిన జెడ్పీటీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుందని, అదేవిధంగా బద్వేల్ బై ఎలక్షన్లలో సుమారు లక్ష మెజారిటీ రావడం అది సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు నిదర్శనమని తెలిపారు. అంటే అది జగన్ గారి సంక్షేమ పాలన అని. ఈ కరోనా టైంలో ఇంకెవరైనా ఉండుంటే ఎన్ని పథకాలు గోవింద్ అయ్యాయో మీ అందరికి తెలుసు. కానీ ఎక్కడ కూడా గోవింద అని కాకుండా ఎక్కడో ఒక చోట తీసుకొని వచ్చి పేద ప్రజలకి మనీ సర్క్యులేషన్, ఇండియన్ ఎకనామిక్ లో కూడా ఒక ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరించాలి అంటే కొద్దిగా చిన్న చిన్న డబ్బులు ముందుగా పద్నాలుగులో జరిగినటువంటి ఉప ఎన్నికలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఘన విజయాన్ని సాధించి పెట్టినటువంటి 17 ఓట్ల మహాశయులందరూ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని పురస్కరించుకొని ఈ రోజున డాక్టర్ అమృతపాణి గారి నాయకత్వంలో చీరాల రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ప్రాంగణంలో కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదర సమానులు గోసాల అశోక్ గారికి, అదేవిధంగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వరకుటి అమృతపాణి గారి నాయకత్వంలో కరణం బలరాం గారి సారథ్యంలో జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వర్ధిలాలి అమృతపాణి గారి నాయకత్వం వర్ధిలాలి అమృతపాణి గారి నాయకత్వం జై ప్రయత్నమైన మెజార్టీలో కలుస్తాము. అర్జెంట్ గా ఆర్టికల్ 356 పెట్టి రాష్ట్రపతి పాలన పెట్టి తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టమంటాడు. అయ్యా బావరా, ఈసారి ఎలక్షన్ పెట్టే మన నీకు ఒకటి వచ్చింది, మీ అన్నకి 23 వచ్చింది, మొత్తం 24. ఈసారి ఎలక్షన్ పెడితే ఆ 2, 4 ఏదో ఒకటే ఉంటుంది గుర్తుపెట్టుకో. అప్పుడే మేము మంగళగిరి నుంచి తరివేశాం, ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి తరివేస్తాం, గుర్తుపెట్టుకో. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఇంకా ఇతర పార్టీలన్నీ కలిసి విమర్శించలే రోజు చాలా వ్యతిరేకత వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. పళ్ళు పెట్టుకొని చూడండి, చెవులు పెట్టుకొని వినండి. పోలైన ఓట్లు 146,000, 130,000 ఉంటే మెజార్టీ 90,600 మెజార్టీ అంటే మీకు డిపాజిట్లు కూడా దక్కలేదనే ఉద్దేశం. మీ పార్టీలన్నీ కలుపుకుంటే మీరందరూ ఒకవైపు తృప్తంలో చంద్రుడు, మేము ఒకవైపు మాది మెజార్టీ. రేపు మీకు అయినా ఎలక్షన్ల గురించి ప్రచారం చేసుకునే హక్కు ఎక్కడుంది మీకు? 151 సీట్లతో అసెంబ్లీ పడిపోయారు. డిప్యూటీసీలన్నీ పరిపాలనకి ఎంత మద్దతు ఇస్తున్నారనేది ఈ యొక్క బద్వేల్ ఉప ఎన్నిక ద్వారా రుజువు అయింది. ఆయన చేపట్టిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో